నిజంగా చాలా చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అద్భుతమైన కంటెంట్ తీసుకున్నారు. రక్షిత్ చేశాడు రియల్లీ, ఎంత బాగా చేశాడంటే తను పలాస తర్వాత ఇంతకాలం వెయిట్ చేసి ఒక మంచి సినిమా చేయాలి అనేటువంటి లక్ష్యంతో వెయిట్ చేసినందుకు అందుకు తగినటువంటి మంచి రిజల్ట్ రాగలిగింది. సినిమా బాగుంది అంటే ఆ క్రెడిట్ దక్కేది దర్శకుడికే. నిజంగా చాలా అద్భుతంగా మలిచాడు. కంగ్రాచులేషన్ సెబాస్టియన్. కెమెరా వర్క్ కానీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ, డైలాగ్ పార్ట్ కానీ, యాక్షన్స్ కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం రియల్లీ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సెబాస్టియన్ సార్. కంగ్రాచులేషన్ సెబాస్టియన్ గారు, సూపర్ ఫిలిం ఇచ్చారు. ఈ దీపావళి ఒక వారం ముందే వస్తుంది, అందరూ థియేటర్స్కి వెళ్ళి నరకాసుర సినిమా చూడండి. స్క్రీన్ మీద చూస్తుంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు, బట్ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్మెంట్ కావాలి. ఒక మంచి సబ్జెక్ట్ అండి, మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. విజువల్ గా కానీ, ఫోటోగ్రఫీ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అందంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఫుల్ కామెడీ ఉంటుందండి. బ్రహ్మాండంగా యాక్టింగ్ చేశారండి, చాలా బ్రహ్మాండంగా ఉంది, అసలు నేచురల్ గా ఉంది. ఆడవాళ్ళని ఎలా అయితే దేవుడు సృష్టించారో, మగవాళ్ళని ఎలా సృష్టించారో, హిజ్రాలను కూడా దేవుడే సృష్టించారు. సో వాళ్ళని ఎక్కడ మనం చిన్న చూపు చూడొద్దు అనే ఒక మెసేజ్ ఉంటుందని, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. శివుడే కనిపించాడండి మనకి హీరో. ఇంకా శివుడే వచ్చాడేమో భూమి మీదకి వచ్చి ఇలా శివతాండవం చేసి ఇలాగా అందరిని సమరిస్తున్నాడేమో అనిపించిందండి. చాలా కొత్తగా ఉంది స్టోరీ చూస్తాను. మనిషిని మనిషిగా చూపించాలా, ప్రతి మనిషి చూడాలి సినిమా, ప్రతి వ్యక్తి చూడాలి సినిమా. నిజంగా చెప్తున్నాను కదండి, సినిమా రేపు నవంబర్ 3 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, ఈ మొత్తం చెప్తున్నాం కదా మన ఢిల్లీ దాకా కూడా చూడాలి ఈ జనాలు.